हाय फ्रेंड्स नमस्ते नेनु मी सुमति ई रोजु मनम ई वीडियोलो ओक स्पेशल गा चूडबोतुन्नाम अन्नमाट मन गार्डन लो एन्नी मोक्कलु उन्ना एन्नी पूलु उन्ना मंदार मोक्कलु लेकपोते आ गार्डन की अंदमे रादु कानी मन मुच्चटपडि नर्सरी नुंचि तीसुकोस्तू उंटामु मोक्कल्नि అది తీసుకొచ్చి 1 ఇయర్ ఆ 6 మంత్ అట్లా లేకపోతే 2 ఇయర్స్కి అవి చనిపోతూ ఉంటాయి. అవి ఎందుకు చనిపోతాయి, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మట్టి వేయాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూడబోతున్నాము. మీరు చివరి దాకా చూడండి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోలన్నీ మిస్ కాకుండా మీరు ముందుగానే చూడొచ్చు. చూడండి, నర్సరీ నుంచి మొక్కలు తీసుకొస్తాము. అందులో చాలా మొగ్గలు ఉంటాయి, పూలు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. కొన్ని రోజులకి అది ఏమవుతుందంటే మొగ్గలన్నీ రాలిపోతూ ఉంటుంది, లేకపోతే పండుబారిపోతూ ఉంటుంది. ఒకవేళ మనం దాన్ని రిపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొన్ని రోజులు బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది, తర్వాత కొన్ని రోజులకి ఏమవుతుందంటే పురుగులు పట్టి అది చనిపోతూ ఉంటాయి అన్నమాట. అది ఎందుకు చనిపోతుంది అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇది చూడండి, ఇది నేను బోన్సాయి చేసిన మొక్క. ఇది దీని గురించి ఒక వీడియో ఫస్ట్ నేను చేశాను, కావాల్సిన వాళ్ళు చూసుకోండి. ఇది పింక్ ముద్ద మందారం అన్నమాట. చిన్న పాట్లో పెట్టాను నేను, ఇది బోన్సాయి చేయాలని పెట్టాను అన్నమాట. చూడండి ఎంత లావుగా అయిపోయిందో. ఇది కటింగ్లో పెట్టిందనమాట, ఈ కటింగ్ తీసి పెట్టిన మొక్క ఇది. ఇది ఒక 2 ఇయర్స్ నుంచి ఉండొచ్చు, 2 ఇయర్స్ అయిందేమో ఈ మొక్కకి. చూడండి ఎంత బాగా పెరిగిందో. దీనికి నేను ఎలాంటి డిజైన్ అయితే ఏం చేయలేదు. చూడండి ఇప్పుడు నేను కట్ చేశాను, అక్కడక్కడ ఏం చేశానంటే పించింగ్ చేశాను. పించింగ్ చేయడం వల్ల ఇది ఎలా గుబురుగా పెరిగిపోయింది చూసారా. ఒక చోట మనం దాన్ని పించింగ్ చేస్తే దాని దగ్గర 2 కానీ 3 కానీ చిగుళ్ళు వస్తాయన్నమాట. ప్రతి చిగుళ్ళలో మొగ్గలు పూలు అన్నీ అవుతాయి. ఈ మందార పూలకి ఒక ఇది బెనిఫిట్స్ ఏంటంటే మనకు ప్రతి కొమ్మకి పూలు అవుతాయి. సో ఎన్ని కొమ్మలు ఉంటే అన్ని పూలు అవుతాయి అన్నమాట. సో ఫస్ట్ టిప్ ఏంటంటే మనది, మనం ఎప్పుడంటే అప్పుడు ఇలా పించింగ్ చేయాలి. కొద్ది పెరగగానే ఏం చేయాలంటే పించింగ్ చేయాలి. అది పించింగ్ చేసినప్పుడు మీకు లోపల సైడు చిగుళ్ళు పెరగాల లేకపోతే బయట సైడ్ చిగురు పెరగాల అని చూసుకోవాలి. మనకు లోపల సైడ్ పెరిగిందనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ చెట్టు మొదలు ఉంటుంది చూడండి, దాని దగ్గర ఎండ పడకుండా మొక్కలు కొద్ది రోజులకి పురుగులు పడుతుంది అన్నమాట, చీడపీడలన్నీ వస్తూ ఉంటాయి. అందుకే మనం ఏం చేయాలంటే బయట సైడ్కి వచ్చేటట్టుగా మనం దాన్ని పించింగ్ చేయాలి. సో అది ఒక మనం ఆకు ఉంటుంది చూడండి, ఈ ఆకు దగ్గర తీస్తే ఇది బయటికి వచ్చేస్తుంది అన్నమాట. అలా ఇది బయటికి వచ్చేసి ఈ చిగుళ్ళు ఇక్కడ వస్తుంది. ప్రతి ఆకు దగ్గర చిగుళ్ళు రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనకి ఎన్ని కొమ్మలు కావాలంటే అన్ని కొమ్మలకి మనం దాన్ని పించింగ్ చేసుకొని ఇచ్చేయాలి. ఇది ఫస్ట్ టిప్, ఇది చూసుకుందాం మనం. దీంట్లో మందార చెట్టుకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే పించింగ్ చేసుకోవాలి, ఫస్ట్ టిప్. తర్వాత సెకండ్ది మనం ఇప్పుడు చెట్లు పెడతాము, భూమిలో పెడతాము, లేకపోతే కుండీలో పెట్టుకుంటాం. ఇలా లావుగా పెరిగిపోతుంది. కానీ ఒక్కొక్కసారి దీని కొమ్మ దగ్గర ఈ చూడండి, ఈ కాడ దగ్గర నేను ఇక్కడ చిన్న ఒక వీడియో క్లిప్ పెట్టాను చూడండి, మీరు గమనించండి. ఆ ఎల్లో ఉన్నది పురుగు, అది చీడిపోయడాలన్నమాట ఆఫిడ్స్, అది పట్టుకుంటుంది. ఆ పట్టుకుని మనం ఒట్టికళ్ళతో మామూలుగా చూస్తే అది అస్సలు కనిపించదు. ప్రతి ఆకుల దగ్గర, కొమ్మ దగ్గర, కాడల దగ్గర మనము చూస్తూ ఉంటే కానీ అది కనిపించదు. చాలా 2-3 కలర్లో వస్తుంది, ఒకటి ఎల్లో కలర్లో వస్తుంది, ఒకటి బూడిద కలర్లో వస్తుంది, ఇవన్నీ దాంట్లో ఉంటుంది అన్నమాట. ఆఫిడ్స్ వచ్చిందంటే, పట్టుకుందంటే మందార చెట్టుకి, మనకు అది చూసి అది ఏమైనా చేద్దాం అనుకునేసరికి మందార చెట్టు చనిపోతుంది అన్నమాట. సో దానివల్ల మనం అప్పుడప్పుడు మందార చెట్టును చూస్తూ ఉండాలి. పైన కొమ్మల్ని అది చిగుళ్ళ దగ్గర చూడాలి, వైట్ ఇది ఉంటుంది, మన కాడ దగ్గర కూడా చూడాలి. ఇలాంటి పండుబారిన ఆకులన్నీ తీసేస్తూ ఉండాలన్నమాట. ఆ తీసేయడం ఏమవుతుందంటే గాలి ఆడుతూ ఉంటుంది మొక్కలకి, ఎండ కింద వరకు వెళుతుంది. సో దానివల్ల హెల్తీగా ఉంటుంది మొక్క. ఇదొకటి, ఇంకో టిప్పు మనం పండుబారిన ఆకులు కానీ లేకపోతే ముదిరిన ఆకులు కానీ తీసేయాలి. చూడండి ఇది ఇప్పుడు ఆకుముడత రావడానికి రెడీగా ఉంది, అందుకే నేను పించింగ్ చేసేసాను. ఇది ఎందుకు ఈ కొమ్మకు వచ్చిందంటే దీని
కింద ఉండడం వల్ల ఎండ సరిగా పడటం లేదు, దానివల్ల ఆకుముడత వస్తుంది అన్నమాట. చూడండి, ఇది రెడ్ మందారము, ఇది మా ఇంటి ఎదురుగా నేల మీద పెట్టాను, ఇది భూమిలో ఉంది. దీని ఈ మొక్కలు కన్నీ 1.5-2 ఇయర్స్ అయింది అంతే. ఎట్లా ఎంత బాగా పెరిగిపోయింది చూసారా, ఎప్పుడు పూలు అవుతూ ఉంటుంది. నేను ఈరోజు పూలన్నీ కోసాను అన్నమాట దేవుడికి. సో దానివల్ల మొక్కల దగ్గర ఇది లేదు చూసారా. 1 ఇయర్ 3 మంత్స్ అయింది అంతే, 15-16 మంత్ ఈ మొక్కలకన్నీ. చూడండి ఎంత లావుగా అయిపోయింది. లావు కావాలంటే మనం అప్పుడప్పుడు పించింగ్ చేస్తూ కటింగ్ చేస్తూ ఉంటే లావుగా అవుతుంది కింద. అదొకటి, ఇంకొక టిప్ అన్నమాట. సరే ఓకే, ఇప్పుడు కొన్ని మొక్కలు పూలు అవ్వట్లేదు అంటారు, పూలు రావట్లేదు మన మొక్కలకి, దానికి ఏం చేయాలి అంటూ ఉంటారు. సో పూలు రావాలి అంటే ఒక చిన్న టిప్ ఏంటంటే, అరటిపండు ఉంటుంది చూడండి, ఇక్కడ నేను చూపించాను చూడండి, చాలా పండుగా మారింది ఈ అరటిపండు, పైన చుక్కలన్నీ వచ్చింది చూడండి. దీనికి ఏంటంటే బాగా ఇదైందనమాట, పండు అయిపోయింది. ఇలాంటి అరటిపండుని తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసేసేయండి. దాన్ని మనం ఏం చేయాలంటే ఈ మట్టిలో కలపాలి. దీని మట్టి ఎలాగ ఉండాలి అని కూడా నేను చెప్తాను, నెక్స్ట్ చెప్తాను. మీరు అరటిపండు ఏమైనా తిని తొక్కలు ఉన్నా కూడా దాన్ని కూడా మనం వేసుకోవచ్చు. ఇంకా తర్వాత కొద్దిగా కంపోస్టు, ఇవి రెండు కలిపి వేయడం వల్ల ఏమవుతాయంటే మొక్కల్లో చాలా మొగ్గలు పూలు అన్నీ వస్తాయన్నమాట. పూలు రాని వాళ్ళు ఏం చేయాలంటే అరటిపండు వేయాలి. అరటిపండు వేయాలంటే చూడండి, ముందుగా ఈ మట్టి, ఈ మట్టి ఎలాగుండాలంటే లూజుగా ఉండాలి, టైట్గా ఉండదు. ఒట్టి ఎర్ర మట్టి లేస్తే ఏమవుద్దంటే టైట్గా ఉంటుంది. ఈ మందార చెట్టు చాలా ఎక్కువ నీళ్ళని కోరుకుంటుంది అన్నమాట, దానికి ఎంత నీళ్ళు వేసినా అది తట్టుకుంటుంది. కానీ ఆకుల మీద నీళ్లు పడకూడదు దానికి. ఎప్పుడైనా 15-20 రోజులకు ఒక్కసారి మనం పైనుంచి స్నానం చేసినట్టుగా చేపించు, లేకపోతే ఆకులకి నీళ్ళు వేయకూడదు. ఓన్లీ మా చెట్లు మన మొక్కలకే వేయాలి. ఇది చూడండి, ఇది బొన్సాయ్ కాబట్టి దీని వేర్లన్నీ బాగా పెరిగిపోయింది. నేను ఇంకా నెక్స్ట్ మంత్ లోపల ఎప్పుడైనా దీన్ని రిపోర్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపించాను కానీ ఇది పోట తీసుకున్నాను. సో ఈ మట్టినన్నీ ముందుగా ఉన్న మట్టిని లూజ్ చేయాలన్నమాట. లూజ్ చేసేసి ఈ అరటిపండు మనం డైరెక్ట్గా వేయొచ్చు. చాలామందికి ఒక డౌట్ వస్తుందేమో, అరే అరటిపండు వేస్తున్నారు కదా దీనికి ఇది దోమలు గీమలు వస్తుంది, పురుగులు వస్తుంది అన్నీ అంటూ ఉంటారు. మనం ఇలాగే వదిలేసామనుకోండి అలా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. చూడండి నేను ఏం చేస్తానో చూడండి. దీన్ని ఏం చేస్తానంటే నేను మట్టిలో కలిపేస్తాను బాగా చక్కగా. ఇక చూడండి, మట్టిలో కలపడం వల్ల ఏమవుద్దంటే దోమలు కానీ ఈగలు కానీ రావు. దానిపైన కొద్ది కంపోస్ట్ వేసుకొని మంచిగా కలిపేసేయాలన్నమాట. కింద ఒక 2-3 ఇంచ్ వరకు వెళ్ళేంత వరకు మనం దాన్ని కలిపేసేయాలి. లేకపోతే ఇంకొకటి బెస్ట్ మెథడ్ ఏంటంటే, ఈ కొద్ది మట్టి తీసేసేయాలి, తీసేసి పక్కన పెట్టుకోవాలి. అరటిపండు కంపోస్ట్ వేసేసిన తర్వాత ఆ పైన తీసి పెట్టుకున్నాం కదా ముందుగా మనం మట్టిని, అది మళ్ళీ ఫిల్ చేసేస్తే మీకు 1-2 ఇంచ్ లోపల ఉంటుంది అరటిపండు. సో దీనివల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. సో ఇది, నేను నాకు చాలా పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి నాకు కొద్దిగా దోమలు గీమలు ఏమైనా వచ్చినా నాకు ప్రాబ్లం లేదు. సో లేదు, బాల్కనీలో పెట్టుకునేవాళ్ళు లేకపోతే ఈ టెరెస్ పైన పెట్టుకునేవాళ్ళు కాస్త జాగ్రత్తగా ఇచ్చేసుకోండి. వాటర్ అయితే నేను ముందే చెప్పాను, దీనికి వాటరు రోజు మనం పోయాలి. ఒకరోజు వదిలేసి ఒకరోజు మనం వేయలేము, ఎందుకంటే మందార చెట్టుకి చాలా ఎక్కువ నీళ్లు కావాలి. దీనికి మంచిగా డ్రైనేజ్ ఉండాలి, డ్రైనేజ్ హోల్ చాలా బాగుండాలి. దీనికి డ్రైనేజ్ హోల్ ఏమైనా మూసుకుపోయిందంటే మొక్క కొళ్ళిపోతుంది, ఇంకా తర్వాత రూట్ రాట్ వస్తుంది. అదొకటి గుర్తుంచుకోండి, నీళ్లు కావాలి. కాకపోతే ఎక్కువ మనం నీళ్ళని దాన్ని పట్టి దాని పైన ఉండేటట్టు చేసుకోకూడదు. ఎన్ని నీళ్లు పోసినా కిందకి వెళ్ళిపోవాలి. నేను ఈ ఆకులన్నీ తీసేసాను చూడండి, కింద అడుగున ఉన్న ఆకులన్నీ తీసాను. సో దీన్ని ఏం చేయాలంటే, ఇప్పుడు ఆకులన్నీ తీసింది పైన నేను మల్చింగ్ లాగా చేసేస్తున్నాను అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఒక పూట మనం నీళ్ళు వేయడం లేట్ అయిపోయినా ఒక పూట వేయకపోయినా నడుస్తుంది. దీంట్లో ఉన్న తడినే ఇది ఆరిపోకుండా చూసుకుంటుంది అన్నమాట. సో మల్చింగ్ చేయడము దీనివల్ల. నేను కొన్ని రెండు కొమ్మల్ని వదిలేసాను, అలాగే చూద్దాం మొగ్గలు ఎన్ని రోజులకు వస్తుంది అని మీకు చూపిద్దామనేసి అలాగే వదిలేసాను అన్నమాట. ఇప్పుడు మనం అరటిపండు వేసాము, తర్వాత కంపోస్ట్ వేసాము, ఎక్కువ ఆకులన్నీ తీసేసాము.
చూడండి ఆకులన్నీ తీయడం వల్ల కింద దానికి ఎంత గాలి వచ్చేటట్టుగా ఇది అయిపోయింది చూసారా ఇలా ఓపెన్ ఉండాలి ఎప్పుడు కింద ఆ చిన్న చిన్న చిగుళ్ళు వచ్చిన ఆకులు ఉన్నా కూడా తీసేసేయండి దీనివల్ల మీకు ఆకు చెట్టు కాస్త బరువు తగ్గుతుంది అన్నిటికీ ప్రతి ఆకుకి దానికి ఏం చేయాలంటే ఫుడ్ సప్లై చేయాలి కదా అది తప్పిపోవడం వల్ల అవన్నీ శక్తి ఏం చేస్తుందంటే మొగ్గ పూలు ఇలాంటి దానికి ఇచ్చేస్తుంది ఇది మందార చెట్లకు ఉన్న కొన్ని టిప్స్లు మట్టి చెప్పాను వాటర్ చెప్పాను పురుగుల గురించి చెప్పాను దీనికి ఏం స్ప్రే చేయాలని ఆల్రెడీ నేను ముందే నా వీడియోలన్నీ ఉన్నాయి ఒకసారి అది చూసుకోండి ఆఫిడ్స్ ఈ మీలి బొగ్గి ఇలాంటివి అన్నిటికీ ఉన్నాయి నా ఛానల్లో అవన్నీ చూసుకుంటే సరిపోతుంది ఇదండి ఈ వీడియోలో మీకు కనుక నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీకు వీలు ఉంటే వేరే వాళ్ళకి చూపించాలనుకుంటే షేర్ చేయండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము బై టేక్ కేర్.